అంతరంగ తరంగాలు ఆనంద లహరులు భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల స్వామి ఏదో ఐదింటి వాళ్లకు చెప్పారట వాళ్ళకి గురువారం గురువారం భజన చేసుకోండి అని బెంగళూరులోనే వాళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో చేరి ఒక్కొక్క గురువారం ఒక్కొక్క గురువారం వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళే అనుకున్నారు ఇట్లా చేస్తున్నా కదా సంవత్సరానికి ఒకసారి అఖండ భజన చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ కలిసి ఒక సంవత్సరానికి ఒకరోజు అఖండ భజన అని అంటే అప్పుడు వేరే నామావళి లేదు ఊరికే సాయి హరే బాబా హరే అని ఆ నామమే రకరకాల రాగాల్లో పాడేవాళ్ళు రాత్రంతా రాత్రి అంతా. మళ్ళా మరుసటి రోజు స్వామి వచ్చేవారు బెంగళూరుకి స్వామికి పాద పూజ చేసి ఒక షిరిడి బాబా విగ్రహం స్వామినే సృష్టించి వాళ్ళకి చిన్నదిగా ఇచ్చారు దానికి అభిషేకాలని చేసి వచ్చిన వాళ్ళకంతా నారాయణ సేవ జరిగేది. అది తర్వాత స్వామినే ఒకే నామం వద్దు అన్ని నామాలు పాడండి అని చెప్పి మార్చారు. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఛత్రం తీసుకునేవారు వాళ్ళు అద్దెకు అక్కడ చేసేవాళ్ళు. ముందు ముందేమో వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే చేసుకునేవాళ్ళట అది నాకు తెలీదు. ఒకసారి వాసవి ధర్మశాల అని అక్కడ పెద్ద ఛత్రం ఉంది అక్కడ చేశారు అప్పుడు మేము పోయి చూసాము. తర్వాత అట్లాగే చౌల్ట్రీలో అంత చేసి స్వామి మాత్రం ఖండితంగా అఖండ భజనకు వచ్చేవా ముందు దీపం అంటించేది ఆయన్ని. తర్వాత రెండో రోజు స్వామికి వాళ్ళు అందరు వాళ్ళ ఐదింటి వాళ్లే దానికి ముఖ్యంగా వాళ్ళు స్వామికి పాద పూజ చేసి ఈ షిరిడి బాబా విగ్రహానికి అభిషేకం చేసి అన్నదానం అంతా వాళ్ళదే ఆ రోజు వచ్చిన వాళ్ళకంతా అన్నదానం చాలా అదే ఇప్పుడు ప్రఖ్యాతిగా అయిపోయింది వరల్డ్ వైడ్ అయిపోయింది గ్లోబల్ భజన అన్ని స్వామి మొదలు చిన్నగా మొదలు పెడతారు తర్వాత అది పెద్దగా. మరి ఈ దసరాల్లో ఇంకా ఈ ఉయ్యాల ఉత్సవం తర్వాత ఏం జరిగేది? అంతేనండి అదే రోజు ఒకరోజు లాస్ట్ నారాయణ సేవ మధ్యలో ఈ బీద వాళ్లకు దరిద్ర నారాయణ అదే అన్నదానం అది బయట చేసేవారు అప్పుడు అందరూ కలిసి వంట అంటే బయట నుంచి వంట వాళ్ళు ఎవరు లేరు మగవాళ్ళంతా నీళ్లు మోసి తెచ్చుకుని రావాలి బావి నుంచి పెద్ద పెద్ద ఆడవాళ్ళు కొంచెం మగవాళ్ళు చేరుకొని వంట చేసేవాళ్ళు. మేము చిన్నవాళ్ళంతా కూరగాయలు తరిగేది వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేసేది మళ్ళీ వడ్డిచ్చేది అట్లాగే కూరగాయలు తరిగేటప్పుడు కూడా స్వామి వచ్చి చూసేవారు చెప్పేవారు దోసకాయ బీరకాయ జరుగుతుంటే నోట్లో వేసుకొని చూడండి ఒక్కొక్కసారి చేదు ఉంటుంది అని చెప్పారు. వాళ్ళ మునక్కాయ వేయకండి అనేవారు ఎందుకంటే గుడ్డి వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలీదు పాపం తినేస్తారు గొంతులో పోయి చిక్కుంటుంది దానివల్ల మునక్కాయ వేయకండి. అంత శ్రద్ధను స్వామికి అన్నిట్లోనూ బాబా బాబా ఆ ప్రేమ ఇది శ్రద్ధ అనేది చాలా నేర్చుకోవాలా స్వామి దగ్గర. నారాయణ సార్ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళమ్మా? అవును భిక్షకులు వాళ్ళు కొంచెం బీద వాళ్ళు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి గుడ్డలు చీరలు వాళ్ళకి పంచలు అప్పుడు కూడా అది కూడా స్వామి మ్యాచింగ్ చూసేవారు బ్లౌజ్ పీసు ఇది ఇస్తే మేమంతా దగ్గర వడ్డీ ఇచ్చేవాళ్ళు కదా ఇది కాదులే ఇది కాదులే ఈ రంగు కాదులే అని చెప్పి ఇచ్చేవారు. ప్రతిరోజు ఏదైనా ప్రోగ్రాము డ్రామాలు బుర్రకథ అయ్యో రోజు రాత్రి 10-11 అయ్యేది భజన స్పీచ్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు స్వామి ఉపన్యాసం ప్రతిరోజు స్వామి ఉపన్యాసం సాయంత్రం కూడా కుంకుమార్చన ఉండేది 4 గంటలకు ఇదే ప్రకారం అది తర్వాత భజన ఆ భజన తర్వాత ప్రోగ్రామ్ ఏదైనా డ్రామాను హరికథలు బుర్రకథలు అన్ని బయట నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు రోజు 10-11 గంటలు అయ్యేది అప్పుడు వేరే వర్షం
ఆ షెడ్లు అంతే. పూర్ణచంద్ర కూడా అప్పుడు ఇంకా రెడీ కాలేదు. ఆ చోట్ల ఒక షెడ్ ఉన్నింది అంతే, శాంతి వేదిక. అక్కడే జనాలు వసతి అక్కడే వచ్చిన వాళ్ళు. ప్రోగ్రామ్ ఉంటే ఆ వాళ్ళ సామాన్లు అంతా వాలంటీర్స్ సర్ది ఒక పక్కకు పెట్టేది. మళ్ళా ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళంతా ఆ ఇసుకనే కింద కూర్చోడానికి, అప్పుడు ఇంకా ఫ్లోరింగ్ కూడా లేదు. అట్లా అంటే అది మనకి స్వామి దగ్గర ఉన్నప్పుడు చాలా దర్శనం ఇది జరుగుతుంది కాబట్టి ఆ బాధ ఆ కష్టం ఎవరు తలుచుకోలేదు. ఇప్పుడైతే కొంచెం అది లేదు ఇది లేదు నేను వచ్చేసింది. అప్పుడు నీళ్ళకు కష్టం చాలా బాగుండింది, ఆనందం అది వేరే. క్యాంటీన్ వచ్చిన తర్వాత చపాతీకి పోతా ఉంటుంది, ఎందుకంటే నాకు కొంచెం అలవాటు ఉండింది చపాతి. నేను మళ్ళా బాంబే నుంచి ఒక ఆవిడ వచ్చేది బాంబే కమల అని, మమ్మల్ని ఇద్దరినే పిలిచేవారు క్యాంటీన్ వాళ్ళు, చపాతి చేయాలా రండి అని. మాకిద్దరికి కొంచెం చపాతి ఇక ఈ పక్క అంతగా అలవాటు లేదు కదా, ఆంధ్ర వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ, దానికోసం మమ్మల్ని పిలిచేవారు వాళ్ళు. మేము పోతే ఇంకా మా 10 మందిని మేము చేసుకొని వాళ్ళకు నేర్పి చపాతి, శివరాత్రికి పలహారం అని అందరూ చపాతి అడిగేవాళ్ళు. ఆ టైంలో కొంచెం పోతా ఉంటే అంతేగాని నేను ఎక్కువగా. అంటే అప్పుడు రోజుకి ఎన్ని చపాతీలు చేసేవారు? ఎక్కువ లేదమ్మా, ఒక సగం మూట ఒక తెలియదు. ఆ పిండి కలిపేది మేమే, అని చేసేది. అంత మెషిన్ ఏం లేదు కదా, చేతిలోనే చేయాలి, అంత చేస్తూ ఉంటాం. ఐ క్యాంప్ పెట్టారు స్వామి ఒకసారి చెప్పి, ఆయన ఫ్రీ ఐ క్యాంప్ కాంట్రాక్ట్. అప్పుడు చుట్టుముట్ట పల్లెల్లో అంతా డంగరా చేసి ఒక 300-400 మందులు వచ్చారు లిస్టుకు. వాళ్ళంతా కన్నడం వాళ్ళు, మోడీ ధార్వాడ వాళ్ళు ఆయన. దానివల్ల ఇక్కడ అప్పుడు వాలంటీర్స్ అనే వయసు ఉండే వాళ్ళకంతా తెలుగు కదా, దానివల్ల నేను దాంట్లో కొంచెం ఇన్వాల్వ్ అయినాను. నాకు కన్నడం తెలుగు రెండు వస్తుందని వాళ్ళు నన్ను చేరుకున్నారు. మీరైతే మేము చెప్పింది వాళ్ళకు చెప్పొచ్చు అని చెప్పి దానికి. అప్పుడు పాఠశాల కూడా వచ్చేసింది, పాఠశాల పిల్లలు ఉన్నారు, వేద పాఠశాల. సరే వాళ్ళని వాలంటీర్స్గా పెట్టుకున్నాము. ఒక 300-400 మందినేమో ఎన్నారో 10 మంది డాక్టర్స్ వచ్చారు. క్యాంటీన్లోనే భోజనానికి ఒక షెడ్ ఉన్నింది, అక్కడే వాళ్ళు ఆపరేషన్కి రెడీ చేసుకున్నారు. టేబుల్ అంతా వేసి చేసి ముందు రోజే వాళ్ళంతా వచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. అంటే స్వామి చెప్పారు పల్లె వాళ్ళు వస్తున్నారు, దానివల్ల పల్లె వాళ్ళ దగ్గర వాళ్లే ఉండకూడదు, వాళ్ళు ఒక్క ఆకు వేసుకొని వాళ్ళకి అలవాటు ఉంది, ఈ ఆపరేషన్ అయిన తర్వాత అది వేసుకుంటే అది ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల మీరే చూసుకోవాలని మాకు చెప్పారు. అంటే మమ్మల్ని ఆ క్యాంపుకు ముందు స్వామి ఒకరోజు హాల్లో పిలిచి మాకంతా మాట్లాడారు, ఇట్లా వస్తారు వాళ్ళంతా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు ఒక్క ఇది తాగే అలవాటు ఉంటుంది కదా వాళ్ళకి, అదంతా లేకుండా మీరు 10 రోజులు అప్పుడు అంటే అప్పుడు ఆపరేషన్స్ ఇంత ఇదిగా లేదు, కొంచెం నిదానం, 10 రోజులు ఉంటారు వాళ్ళు అని చెప్పి మాకంతా ఒక మీటింగ్ లాగా పెట్టారు. మళ్ళా చూస్తే ఒక షెడ్ చాలదు, 2 షెడ్ కావాలని వచ్చింది. ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మగవాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు, దానివల్ల ఒక షెడ్లో ఒట్టి ఆడవాళ్ళే, ఇంకొక షెడ్లో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఉండాల్సి వచ్చింది. అప్పుడు మగ వాలంటీర్స్ ఉండాలి, మేము ఉండాలి. అప్పుడు స్వామి అప్పుడు చాలా స్ట్రిక్ట్ స్వామి ఈ మగ ఆడవాళ్ళ విషయంలో మాత్రం. అప్పుడు చెప్పారు వాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కన్నుకు ఆపరేషన్ అయిన తర్వాత కన్ను కట్టి ఉంటారు, మీరేమైనా డ్రామా చేశారంటే 10 మందిలో మీ పేరు చెప్పి బయట పంపిస్తాను అని చాలా జగు తిట్టారు. అప్పుడు బా చాలా స్ట్రిక్ట్ స్వామి ఆడవాళ్ళ గురించి. పళ్ళు చూపిస్తే నవ్వుతే తిట్టేవారు, పళ్ళు చూపిస్తావా నగ్గుతావు మగ నవ్వుతావా ఆడ మగవాళ్ళ ముందు తల ఎత్తి తిరిగితే తిట్టేవారు. అంతమంది మగవాళ్ళు కూర్చున్నారు తల ఎత్తుకొని తిరుగుతావా నువ్వు అని. అబ్బా చాలా చాలా స్ట్రిక్ట్ చాలా. అట్లా ఒకటి పెట్టారు మాకు, జాగ్రత్తగా ఉండండి చూసుకోవాలని. సరే అది క్యాంపు మొదలైంది. ఫస్ట్ రోజు వాళ్ళకంతా అక్కడ చిన్న టాయిలెట్స్ కట్టి ఎప్సమ్ సాల్ట్ ఇచ్చారు వేదికి వేరే, అదంతా అయింది. మళ్ళా 2వ రోజు 2 జడలు వేయాలా అన్నారు. దానికి కొబ్బరి నూనె స్వామి డబ్బా డబ్బా కొబ్బరి నూనె తెప్పించారు. ఆ జడకు వేసేకి రిబ్బన్లు మీటరు అది వచ్చింది. సరే వాళ్ళంతా రెడీ చేశారు పాప మగవాళ్ళ. నాకు కొంచెం వాళ్ళ తల దువ్వటం అంటే పేరు ఉంటుంది అని నాకు కొంచెం ఇది, నేను దానికి పోలేదు.
అంటే నేను డాక్టర్ దగ్గర వాళ్ళు పేషెంట్లు తీసుకువస్తారు కదా దాని కుటుంబం స్వామి ఒక్కొక్కరి ఇంట్లోనూ ఎంత బెడ్షీట్ ఉందో పిల్లోస్ ఉందో అన్ని చేపలు వాళ్ళు పండుకోవడానికి అన్నీ తెప్పించి ఒక్కొక్క పేషెంట్ ఆపరేషన్ అయ్యి బయట రాగానే స్వామి దగ్గర ఉండి చేప పరిపించి బెడ్షీట్ వేసి దిండు అంతవరకు ఉండేవారు చాలా చాలా శ్రద్ధగా చూసుకున్నారు మళ్ళా వాడికి మూడో రెండు రోజులేమో వచ్చి గంజి వాళ్ళకి మూడో రోజులో ఏమో అన్నం పెట్టారు ఆ అన్నం పెట్టే రోజు స్వామి నేనే ముందు అన్నం పెడతానని స్వామినే వచ్చి వాళ్ళకంతా అన్నం వడ్డించి అన్నీ చేశారు పదో రోజులో వాళ్ళకి ఆపరేషన్ అయిపోయింది బ్యాండేజ్ తీసి కంటికి అద్దాలు ఇచ్చారు ఆపద స్వామి ఆడవాళ్ళకంతా చీరలు మగవాళ్ళకంతా ఇది ఇచ్చారు స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్లో చెప్పారు అందరూ కన్ను అదే తీసిన తర్వాత ప్రపంచాన్ని చూస్తారు మీ అదృష్టం మీరు దేవుడిని చూస్తున్నారు అని ఆ మాట స్వామి వాళ్ళకి చెప్పి స్పీచ్ ఇచ్చారు మళ్ళీ ఆ డాక్టర్స్కంతా ఆవేళ డిన్నర్ పార్టీ పెట్టారు రాత్రి స్వామి దానికి మమ్మల్ని పిలిచారు వాలంటీర్స్ పనిచేసిన వాళ్ళు అంటే మేము వాళ్ళకంతా వడ్డిచ్చేకి దానికి ఆ మోడీ అనే డాక్టర్కి స్వామి కంటిలాగానే ఒక రిస్ట్ వాచ్ తీసి ఇచ్చారు చుట్టూ బ్లాక్గా ఉండేది మధ్య వైటు ఈ కంటి ఇది ఎట్లా ఉంటుందో అదే షేప్లో ఉన్నది ఒక వాచ్ సృష్టించి ఇచ్చి ఆయనకి ఇచ్చారు మళ్ళీ మగవాళ్ళకంతా ఏమో ఇది అని ఇచ్చారు అంటే ఎందుకంటే స్వామికి ఈ చేత్తో వడ్డిస్తే ఇష్టం లేదు నేనేది ఇవాళ పొద్దున కూడా అనుకున్నాను ఈ బజ్జీ చేశారు ఆ బజ్జీకి అదేమో పట్టుకోవడానికి వస్తుంది మేమేదో చేతి నుంచి వడ్డిస్తుంటే వచ్చి తిట్టారా చేతి నుంచి వడ్డిస్తారా దాని నుంచి పట్టుకొని అది అసలే రాదు దాంట్లో చాలా కష్టం దాంట్లో తీయాలంటే అంత స్ట్రిక్ట్ స్వామి స్ట్రిక్ట్ అంటే చేతిలో ఏమి ముట్టుకోకూడదు దాని నుంచి తీసి తీసి వడ్డించాలని చెప్పారు బజ్జీలు స్వీట్లు అన్నీ చేసి వాళ్ళ తర్వాత మాకు వాళ్ళతోనే భోజనం అన్నీ పెట్టారు చాలా బాగున్నింది అది ఆ క్యాంప్ 10 రోజులు స్వామి వచ్చేవారు పోయి ఒకరోజు నాకు అంటే ఆయన డాక్టరు తొందరగా తీసుకొని రా 30 మంది ఒక బ్యాచ్కి ఆపరేషన్కు అన్నారు ఎవరు లేరు వాలంటీరు నేను తొందరగా తీసుకొని రా అంటే అని గబగబని తీసుకొని పోతా అంటే స్వామి అక్కడ ఉన్నారు నాకు తెలియదు ఏ పద్మ నీ కన్ను ఉంది వాళ్ళకు కన్ను కట్టేశారు గబగబా అట్లా లాక్కొని వస్తావే అని చెప్పి ఇందులాల్ షా ఉన్నారు కదా ఆయన ఇక్కడ స్వామి ఆడవాళ్లకు ఏమి పని లేకుండా సేవ లేకుండా ఉన్నారని ఆయన ఏదో ఆయన గాంధీ దీంట్లో కదా ఒక చర్కా ఇది పెడితే బాగుంటుందని అక్కడి నుంచి ఒక ఆయన తీసుకువచ్చి చర్కా ఇది ఇక్కడ మొదలు పెట్టారు అంటే చర్క అంటే మామూలు గాంధీ తీసే అట్లాంటి చర్కాలు కాదు ఇదొక మెషిన్ లాగానే ఉన్నింది దాంట్లో బత్తి వేస్తే 4 బాబిన్లు ముందు మందంగా వచ్చేది దారం తర్వాత మళ్ళా వేస్తే మళ్ళా సన్నంగా అట్లా అంటే ఆయనకు హిందీనే వచ్చేది నా కొంచెం హిందీ వస్తూ ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళంతా తెలుగు దానికోసం నేను దాంట్లో దూరాను ఆయన చెప్పే హిందీ మాటలు వీళ్ళకి తెలుగులో చెప్పేది ఆయన ముందు నాకు నేర్పారు ఎట్లా చేయాలని మళ్ళీ అట్లాంటి ఒక 10-15 చర్కాలు తెచ్చారు దూది బాంబే నుంచే వచ్చేది అది దూదిగా వచ్చేది దాన్ని ఒక సైకిల్ లాగా మిషన్ ఉండేది దాంట్లో కూర్చొని తొక్కితే అది బాగా విడిపెట్టేది దాన్ని చర్కాలో వేసి దారం తీసి అంటే కొంతమంది ఇక్కడ పాత వాళ్ళకు కూడా ఈ మామూలు చర్కాలు తీసే అది కూడా తెలిసింది అది ఒక్కసారి స్వామి చూసేవారు వాళ్ళు ఇట్లా తిప్పుతూ ఉంటే చెప్పేవారు స్వామి ఇది స్వామికి ఒక ప్రదక్షిణం చేస్తున్నాను స్వామికి ఒక ప్రదక్షిణం చేస్తున్నానే అని మనసులో ఆ భావన పెట్టుకొని చేయండి అని అట్లా చాలా దారం తీసాము మేమంతా ఒక 10-15 మంది ఈరోజు మధ్యాహ్నం అది ఒక సేవలాగా చేసి మళ్ళీ దాంట్లో బాంబేకే పంపించి బెడ్షీట్లు హాస్పిటల్కు అన్నీ చేశారు కొన్నాళ్ళు జరిగింది మళ్ళీ ఊదువత్తి కూడా చేశారు కొన్నాళ్ళు అక్కడ గోకులంలో విభూతి కూడా చేశారు ఆడవాళ్ళు అప్పుడు చాలా సేవకు ఛాన్సెస్ ఉన్నింది జనరల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఎలా మొదలైంది 56లో ఓపెన్ అయింది దాని ముందు కన్స్ట్రక్షన్ అంతా దానికి సామాన్లంతా ఇటుకలంతా రోడ్లని అప్పుడు రోడ్ లేదు కదా బాగా అంతా డివోటీసే పైన ఈ జల్లి
ఇటుకలు అంత మోసేది, కన్స్ట్రక్షన్ మాత్రమే కూలి వాళ్ళు పెట్టి చేశారు. కానీ అంత భక్తులు రాత్రి భజన తర్వాత మధ్యాహ్నం అంతా మేమే కింద రోడ్ నుంచి పైకి వరకు మోసుకొని ఒకరికొకరు చేసుకొని స్వామి అక్కడే కూర్చునేవారు. వెన్నెల రోజులు అంటే అక్కడ కూర్చొని అందరికీ ఏదైనా పండు అది స్వీట్స్ అది ఇది అన్ని చాలా ఇచ్చేవారు. అట్లా అంతా వీళ్ళే భక్తులే అది కట్టిండేదంతా. అంటే కన్స్ట్రక్షన్ ఇది మాత్రం కూలీలు వాళ్ళ బేల్దారులు వాళ్ళు కానీ అంత సామాన్లు సప్లై కింద నుంచి, ఎందుకంటే రోడ్ నుంచి దాని అక్కడ రోడ్ పోయేటప్పుడు రోడ్ లేదు కదా, ఆ పక్క రోడ్ లేదు ఏమి లేదు, లారీ కింద పెట్టేస్తే అన్ని పైకి తీసుకుపోయిందంతా భక్తులే. ఓపెన్ అయింది 56 లో, అప్పుడు మాత్రం దసరాలోనే అది ఇనాగ్రేషన్ అయింది. అప్పుడు నేను ఉంటిని, అప్పుడు డాక్టర్ జయలక్ష్మిని ఆవిడ చాలా చిన్నప్పటి నుంచి స్వామి భక్తురాలే, ఆవిడనే ఫస్ట్ లేడీ డాక్టర్గా పెట్టారు. మళ్ళీ సీతారామయ్య గారు, తర్వాత డాక్టర్ బ్రహ్మం గారని ఆయన వచ్చారు. డాక్టర్ లక్ష్మిని నెల్లూరులో ఉండేది, ఆవిడ అప్పుడప్పుడు విజిటింగ్ డాక్టరు, ఆవిడ వచ్చి చేసేది. ఆవిడ సిస్టరు మిస్సెస్ చంద్రన్ అని ఆవిడ స్వామికి పర్సనల్గా పైన కాఫీ చేసి ఇచ్చేది. అప్పుడు స్వామి కాఫీ అని తాగేవారు, కాఫీ మళ్ళా జ్యూస్ అప్పుడు బాగా బాగా తీసుకునేవారు, ఫ్రూట్ జ్యూస్ హార్లిక్స్ రోజు ఎవరు కాఫీ చేసేవారు, ఆయమ్మ చేసి ఇచ్చేది. మళ్ళీ ఇంకా ఎవరెవరు చాలామంది ఇక్కడ ఒక్కొక్కరు అందరికీ చాలామందికి ఛాన్స్ దొరికింది కాఫీ. మీకు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చేసి ఇచ్చారు స్వామికి? నేను ఎప్పుడు స్వామికి ఏం చేసి లేదు, మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా. అంటే అప్పుడు నాయన ఒక అంటే అప్పుడు రాజారెడ్డి అని స్వామి దగ్గర ఉండేవారు, ఆయన కొంచెం ధ్యానం జపం ఎక్కువ, ఆయన పొద్దునే ధ్యానము జపము చేసేవారు. స్వామి లేస్తే స్వామికి ఆయన వాళ్ళ ఇంట్లో కాఫీ చేసి స్వామికి తెచ్చేవారు. అంటే ఆయన ధ్యానము జపము ఇదన్నీ ఆయన తర్వాత ఇంటికి పోయి కాఫీ తెచ్చే లోపల కొంచెం స్వామికి ఒక్కొక్క రోజు లేట్ అయ్యేది. నాయన పొద్దునే పోయేవారు స్నానం చేసుకొని స్వామి. మా అమ్మ రాత్రినే తులసి బిల్వాకు అన్నీ తెచ్చి దాన్నంతా కడిగి గుడ్డలో పెట్టి స్వామి నాయన అక్కడ పోయి స్వామి పాదాలు అది పెట్టి నమస్కారం చేసుకుని వచ్చి 6:30 పోయేవారు. అప్పుడు ఒక్కొక్క రోజు స్వామి నాయన అడిగేవారు, ఏ వాడు ఇంకా జపం విధం చేస్తున్నాడరా, కాఫీ తెచ్చేది లేటు నువ్వు తీసుకొని వచ్చేసే ఇంటినిచ్చి. అప్పుడు నాయన ఇంటికి వచ్చి తీసుకోపోయి ఇచ్చేవారు. అట్లా అమ్మగారితో కూడా స్వామి ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. ఆ విషయం అమ్మగారితోనే, ఎందుకంటే అమ్మకు ఈ పుత్ర శోకం వల్ల కొంచెం ఇదిగా ఉందని. అంటే ఫస్ట్ స్వామి చూసినప్పుడే స్వామి తల మీద చేపట్టి ఆశీర్వాదం చేసినప్పుడే మా అమ్మకు చాలా మట్టుకు ఆ ఇది తగ్గిపోయింది. అంటే అమ్మ అనేవారు, వాడు పోయి నాకు ఈ స్వామిని చూపించాడు అని. ఆ అట్లా మనసు మారిపోయింది. అంటే కొన్నాళ్ళు స్వామి నాయన దగ్గర అంతగా మాట పెట్టుకునేవారు కాదు, మా అమ్మ దగ్గరనే ఎక్కువ ఏం సార్ ఏం సార్ అని పిలిచేవారు. ఒకసారి అడిగారట, ఏమి ఆయన ఎంఏ బిఎల్ చదివాడు అయ్యేందుకు ఎందుకు లాయర్ కాలేదు అని అడిగారట. అప్పుడు మా అమ్మ, స్వామి లాయర్ అయితే చాలా అబద్ధాలు చెప్పాలి, దానివల్ల ఆయన పాటు ఇష్టం లేదని. అంటే ఇప్పుడు చెప్పడా అని అడిగారట. చెప్తారు కానీ పొట్ట కోసం కాదు కదా స్వామి, ఏదైనా సమయం వస్తే చెప్పాలి కానీ పొట్టకు. అవునవునులే, ఈ లాయర్లు పోలీసులు అంతా రావణాసుర బ్రదర్స్ అని చెప్పి. మళ్ళీ ఒకసారి, మీ ఇంటి దేవుడు ఎవరు ఏం పేరు అంటే వెంకటరమణ స్వామి. అమ్మకు మా అన్నయ్య పోయిన తర్వాత అంటే పట్ట అంతవరకు చాలా చాలా భక్తి ఆయమ్మకు. వెంకటరమణ స్వామిని పేరు చెప్తే కూడా ఆయమ్మకు ఒళ్ళంతా మండేది, ఓ ఆయనే అన్ని తీసుకున్నాడు అని. నేను చెప్పను స్వామి అని చెప్తే పర్వాలేదు చెప్పండి అంటే, స్వామి ముందు నేను ప్రహ్లాదుడిగా ఉంటేని ఎప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని, ఇప్పుడు హిరణ్యకశిపు అయిపోయినాడు, నాకు ఆ పేరంటే నాకు నచ్చదు స్వామి, నేను ఆ పేరు చెప్పేది. అయ్యో పాపం పాపం అనేవారు చాలా అమ్మకు. అంటే అమ్మ షష్ఠి పూర్తి ఎప్పుడు కాదు దాని షష్ఠి పూర్తి, అమ్మకు తల్లిదండ్రి ఎవరు లేరు కదా స్వామి, దానికి షష్ఠి పూర్తి చెప్పేది. 57 డిసెంబర్లో షష్ఠి పూర్తి అయింది నాయనకు. అప్పుడు మా అన్నయ్య అక్కడ లేదు, అమెరికాలో ఏదో డెప్యుటేషన్ మీద పోయినాడు. స్వామి వచ్చి చెప్పారు, ఈసారి షష్ఠి పూర్తి కదా, నేనే చేస్తాను మీకు,
మీ ఇద్దరు కూర్చొనే చూస్తే మీ అమ్మ మా అవ్వ ఉన్నింది అప్పుడు నాయనమ్మ అమ్మకి ఇష్టం మీ ముగ్గురిని చూస్తే నాకు సంతోషం నేనే చేస్తాను అన్నారు వాడు వచ్చే వరకు కాచుకోవద్దు చేసేస్తానని సరే అని డిసెంబర్ నాయన పుట్టింది క్రిస్మస్ డే December 25th ఆ వేళ అప్పుడు నాయన ఇంకా ఆకాశవాణి బెంగళూరులో ఉన్నారు ఆల్ ఇండియా రేడియోలో వాళ్ళంతా పిలిపించుకొని ఫ్రెండ్స్ని అంతా ఇక్కడే చేస్తామన్నారు సరే వచ్చి అందరికీ గుడ్డలు చీరలు మా అమ్మకు తెచ్చారు అటు స్వామి ముందు రోజు వచ్చి ఏమేమి తెచ్చారో గుడ్డను స్వామి కూడా మా అమ్మ పట్టు అంగి అది తెచ్చింది కట్టుకోవడానికి పట్టు వస్త్రాన్ని అన్ని చూసి ఆ ఇది నాకా అని చెప్పి తాను ఒడిలో పెట్టుకొని అప్పట్లో స్వామి ఆరెంజ్ అంగి వేసుకునేవారు అప్పుడు ఆరెంజ్ వేసుకున్నారు దాని ముందు కొన్నాళ్ళు అన్ని కలర్లు వేసుకునేవారు పింక్ వైట్ లైట్ గ్రీన్ అంత ఎండాకాలంలో వాయిల్లో కూడా వేసుకునేవారు సిల్క్ అనే కాదు ఈ టెరికాట్ తర్వాతనే వచ్చింది అందుముందు సిల్కే పట్టే పట్టు చొక్క పట్టు పంచనే అందరు భక్తులు తెచ్చిచ్చేవారు భక్తులు తెచ్చిచ్చిందే ఆయనకి ఎక్కడ పాపం మీరు ఇప్పుడు స్వామికి మా అమ్మ చాలా ఇచ్చింది మా అత్తగారు వాళ్ళు కూడా ఇచ్చారు అంటే ఎవరో టైలర్ బెంగళూరులో తెలిసిన ఆయన కుట్టేది స్వామికి ఆయన దగ్గర కుట్టించి తెచ్చిచ్చినారు చాలా బెడ్షీట్లు టవల్ పిల్ల కవర్స్ చెప్పలు అప్పుడు చెప్పలు వేసుకునేవారు స్వామి ఆయన చిన్న పాదాలు కదా బేటా నంబర్ 5 ఏమో ఆయన అప్పుడు అక్కడి ఆయనే చెప్పుకొని వచ్చి ఆడవాళ్ళ కాళ్ళలాగుంది నాది చాలా చిన్నది అని అప్పుడు ఆ గుడ్డలన్నీ తీసి చీరలు ఓ ఇది నాకా నడిచి కొంచెం పెద్ద జరి ఉండేది మా అమ్మ తెచ్చింది ఏ ఇంత జరి పెట్టింది తెచ్చావే నాకు పంచన స్వామి రాముడు పట్టు దుక్కులా వేసుకునేవాడు కదా దానివల్ల నాకు ఇష్టమైన స్వామి కట్టుకోవాలంట సరే మా అమ్మకు మేము చీర పాపం మీకు అమ్మ నాయన ఎవరు లేరు పుట్టింటి వాళ్ళు ఎవరు లేరు కదా నేను తీసిస్తాను నీకు చీర అని చెప్పి మళ్ళా స్వామి బెంగళూరులో అమ్మ 9 గజాలు కట్టేది మామూలు కాదు ఎవరికో చెప్పి మళ్ళీ 9 గజాలు చీర తెప్పించి అది కట్టారు ఆ వేళ షష్ఠి పూర్తి రోజు పొద్దునే తలంట అంటారు కూర్చోబెట్టి ఇద్దరికి ఆర్తి చేసి తల పెద్దవాళ్ళంతా మంగళస్నానం అని దానికి మేము ఏదో ఆడవాళ్ళంతా వచ్చేస్తుంటే స్వామి గబగబా వచ్చేశారు గౌరీ కళ్యాణమే వైభోగమే అని పాట పాడుకొని వచ్చి వాళ్ళిద్దరు కూర్చోనట్టే తను వాళ్ళకు తల మీద నూనె పెట్టి ఇద్దరు ఒకే బాత్రూమ్ పోకండి ఇట్లా అంట స్వామి తమాషా అంటే తమాషా మళ్ళా అందరికీ భోజనం పెట్టాలని స్వామి చెప్పింటి వంట ఆ కాలంలో ఇక్కడ మందిరంలో ఏదైనా ఫంక్షన్ అయితే దసరా ఇదంట ఊర్లో పుట్టపర్తిలో 5 బ్రాహ్మణుల ఇంట్లు ఉండేది అక్కడ వాళ్ళు కూడా పిలవమని చెప్పేవారు స్వామి అంటే బ్యాండ్తో పోయి వాళ్ళని పిలవాలి భోజనానికి మందిరంలో స్వామి మందిరంలో ఈవేళ భోజనం ఉంది రండి అట్లా స్వామి వాళ్ళంతా పిలవమన్నారు వంట అంతా పక్కలే మా ఎవరినో పిలిపించి వంట అంతా రెడీ చేశాము మళ్ళీ షష్ఠి పూర్తికి మా నాయన అడిగారు నీకేం ఇష్టమని ఒక శాస్త్రి గారు అప్పుడు ఇక్కడ ఉన్నారు నాయన చెప్పారు స్వామి నాకు మీకు పాదకు శాసనామర్చన చేయాలని నా ఇష్టం దానికన్నా నాకు ఇంకేమి వద్దు అని అన్నారు సరే లేని ఒప్పుకున్నారు వాళ్ళ శాస్త్రి గారికి మాత్రం ఒక నవగ్రహ శాంతి అది చేసేం జరి అదే ఇప్పుడు భగవద్గీత ఉందే అదే అక్కడే స్టేజ్ అక్కడే ఏది కళ్యాణం జరిగినా ఏది ఫంక్షన్ జరిగినా అక్కడే స్వామి వచ్చి అక్కడ కూర్చున్నారు మళ్ళా శాస్త్రి గారు ఏదో నవగ్రహ శాంతి అని చేసిన తర్వాత వాళ్ళిద్దరూ స్వామి పాదాలకి సహస్రనామ అర్చన లలిత సహస్రనామం చెప్పుకొని అర్చన చేశారు తర్వాత స్వామి లేచి అమ్మకు మాంగళ్యం సృష్టించిచ్చి పసుపు కుంకుమం అక్షత అన్నీ తీసి తల నిండా పోసేశారు మా అమ్మ ఒక రకంగా భక్తి పరవశం అయిపోయింది ఆమెకి ఏమి తెలియలేదు మళ్ళీ పట్టుకొని రావాల్సి వచ్చింది ఇంటికి అంత ఇదైపోయింది మళ్ళీ అందరికీ భోజనం పెట్టి సాయంత్రం ఏదో పాట కచేరి వేరే పెట్టించారు ఎవరినో భువనేశ్వరయ్య అని బెంగళూరు నుంచి వచ్చి ఉంటే చేసి చాలా చాలా ఆనందంగా మళ్ళా 2 నెలలు అయిన తర్వాత ఏమో మా అన్నయ్య వచ్చాడు అమెరికా నుంచి అప్పుడు ఓయో నువ్వు లేదు కదా ఇట్లా షష్ఠి పూర్తి చేసేసానని వాళ్ళంతా టెరస్ మీద తీసుకొని పోయి వాళ్ళతో ఫోటోలు
తీయించుకొని ఆ ఆనందం వాళ్ళకిచ్చారు, ఈ ఆనందం మాకిచ్చారు.